హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన జింజర్ చికెన్ రెసిపీని ఈరోజు మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా అంత ఈజీగా కూడా మనకి తొందరగా కూడా అయిపోతుంది. సో ఎంతో ఈజీ ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే హోల్ స్పైసెస్ అంటే పట్ట, లవంగం, యాలకులు ఇవి అన్నీ కూడా వేసుకొని ఆ తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు కూడా మనం యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే 4 పెద్ద ఎర్రగడ్డల్ని పొడవు పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డ అంతా కూడా, సో చూసారు కదా, ఈ విధంగా వీడియోలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కనుక మనం యాడ్ చేస్తే అవి త్వరగా బ్రౌనిష్ అవుతాయి కదండి. సో అందుకని నేను ఈ విధంగా తొందరగా కుక్ అవడం కోసం ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి ఈ ఆనియన్ అనేది కొద్దిగా బాగా ఫ్రై చేశానన్నమాట. సో చూసారు కదా, ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చిందంటే మనకు అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న 1 కిలో చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది అంతా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి బాగా పట్టేటట్టుగా 5 మినిట్స్ వరకు ఆయిల్లోనే బాయిల్ చేసుకొని ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా మనం యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం జింజర్ని 50 గ్రామ్స్ వరకు అంటే మన ఫింగర్ సైజ్ అంతా జింజర్ పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం తింటూ ఉన్నప్పుడు ఆ జింజర్ తగులుతూ ఉంటే మరింత టేస్టీగా ఉంటుందండి. సో అందుకని మనం కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని స్మాల్ పీసెస్గా ఇందులో వేసుకొని 15 మినిట్స్ వరకు అంటే 10 నుంచి 15 మినిట్స్ వరకు కుక్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఫైనల్గా చికెన్ మసాలాని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన జింజర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చూడడానికి ఎలా ఉందో అలానే మరింత టేస్టీగా కూడా ఈ జింజర్ చికెన్ ఉందండి. సో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అని అనుకుంటూ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బై బై.